ఆశ ఉంటుంది. గురుగారు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు తప్పకుండా. హలో నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి అండి. సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నారండి. ఎవరు? సుధారాణి. సుధారాణి గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా డాటర్ గురించి, కూతురు గురించి. ఓకే అండి. మీ అమ్మాయి గారి పేరు చెప్పండి. నందిని విమల అండి. నందిని విమల. విమల, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 12, 1996. ఓకే అండి. ఏ సమయం జన్మించారు అమ్మాయి? మార్నింగ్ 9:08. 9:08 ఉదయం పూట. ఓకే అండి. ఎక్కడ జన్మించారు అమ్మాయి? వైజాగ్. వైజాగ్ లో జన్మించారు. అలాగే అండి. గురుగారితో మాట్లాడండి. హలో. హలో అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. మా పాప మ్యారేజ్ గురించి అండి. చూసాము కొన్ని, అంటే వచ్చి అంటే ఈమె కొద్దిగా ఇష్టంగా ఒప్పుకోలేదు, వెళ్ళిపోయాయి నక్కి. ఓకే. ఎప్పుడు అవుతుందని, ఈ మంత్ ఇయర్ ఎండింగ్ లో చూడాలా లేకపోతే వచ్చే సంవత్సరం ఎప్పుడు అవుతుందని? అనురాధ నక్షత్రం 2వ పాదం అయింది అండి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అయ్యింది. పాపకి శనిలో కేతు ఉన్నారండి. గురు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే మీరు గురుడికి శుక్రుడికి, ముఖ్యంగా ఎక్కువ శాతం శుక్రుడికి జపాలు చేయించుకుంటూ శనికేతువులకు కూడా జపాలు కనుక చేయించుకున్నట్లయితే బాగుంటుందండి. అంతేకాకుండా ఇప్పుడు బుధమహర్దశ నడుస్తూ ఉంది. బుధుడిలో శని వస్తూ ఉన్నారు కాబట్టి మీరు శనికి, శని బాగాలేదు కాబట్టి శనికి చేయించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా శని మీకు మంచి చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా వివాహం ఈ సంవత్సరం అవుతుంది కాబట్టి పరిహారాలు చేయించుకుంటూ ఉండండి. మీరు ఈ పరిహారాలు చేయించుకున్న తర్వాత సంబంధాలు చూడటానికి కొద్దిగా మొగ్గు చూపండి. ఎందుకంటే గురుడు కేతు అండి, రాహు కేతు. గురుడు శని శుక్రుడు జపాలు అవి చేయించుకోండి. అది నవగ్రహాలకి సాయంత్రం పూట ప్రదక్షిణలు చేయొచ్చా అండి? చేయవచ్చు, సాయంత్రం పూట అయినా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గ్రహములు అనేవి మనకి మన జీవితాన్ని నడిపించేది నవగ్రహాలు. ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యుడు, మనశ్శాంతినిచ్చే చంద్రుడు, ఇలా లెక్క వేసుకుంటే ఒక్కొక్క గ్రహం మనకు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఉదయం చేయటమే మంచిది. తీరట్లేదు కుదరట్లేదు అంటే సాయంత్రం అయినా సరే స్నానం చేసి చక్కగా మంచి బట్టలు, అంటే ఉదయం కట్టుకున్న బట్టలు కాకుండా వేరే మంచి బట్టలు. ఆమె ఇక్కడ లేపైనా ఆమె ఏదైనా డ్రెస్ చున్నీ వేసుకొని చేయొచ్చు అండి. ప్రస్తుతం ఇక్కడ లేదు, యుఎస్ లో ఉందామె. ఓకే. ఇప్పుడు అక్కడైనా కానీ మనకు ప్రతి దేవాలయంలో నవగ్రహాలు పెడుతూ ఉన్నారు. అంటే ఆమె ఉన్న ప్లేస్ చాలా దూరము, అది బోస్టల్ దగ్గర. ఆ దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాలు ఉంటే చెయ్యమనండి. సరే. లేదు అంటే ఈ గ్రహాలకి అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి తరచూ వెళ్తూ వస్తూ ఉండమని చెప్పండి. అలా తరచూ ఆ దేవాలయానికి వెళ్తూ వస్తూ ఉంటే మీరు ఇక్కడ తన పేరు మీద మీరు ఇక్కడ కనుక చేయించుకునే నవగ్రహ జపాలు అవి చేయించుకుంటే తనకు అక్కడ మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలా ఏం లేదండి, కాకపోతే జాతకరీత్యా ఉంటుంది కాబట్టి మీరు అది చూడండి ఒకసారి. అట్లాంటి డీటెయిల్స్ అన్ని మనం ఈ లైవ్ లో చెప్పడం అనేది కష్టం. అంటే మీరే